Hello my dear friend, ela unnaru? Welcome back to our YouTube channel PNG Financial Advisor. So ee roju manam discuss cheyaboye amsham entante why I always lost money in stock market. Sadharanamga 95% people stock market ante oka gambling ani, stock market ante oka joodam ani anukuntu untaru. Karanam enti ante indulo cheppaboye oka 10 mistakes వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఆ 10 మిస్టేక్స్ ఏంటి అనేటివి ఈరోజు చూద్దాం. ఎవ్రీ వన్ షుడ్ నో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మీరు లాస్ అయినా సరే ఇంతకుముందు, ఒకవేళ ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవుదాం అనుకుంటున్నా సరే, మీరు ఈ 10 మిస్టేక్స్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ లైక్ గ్యాంబ్లింగ్. స్టాక్ మార్కెట్లో 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. స్టాక్ మార్కెట్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒకటి ట్రేడింగ్, రెండవది ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అనేది ఒక స్టాక్ ని ఫండమెంటల్ గా స్టడీ చేసి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్స్ చేసుకోవడం. ట్రేడింగ్ అనేది ఈరోజు బై చేసి ఈరోజే సెల్ చేయడం, దాంట్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఈరోజు ఈవినింగ్ వరకు క్లోజ్ చేసేయడం, దాన్ని ఇంట్రాడే అంటారు. ట్రేడింగ్ లో ఇంకొక టైప్ ఏంటి అంటే బీటీఎస్టీ. బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో, ఈరోజు బై చేసి రేపు అమ్మేయడం. దీంట్లోనే స్వింగ్ ట్రేడింగ్ ఉంటుందండి. స్వింగ్ ట్రేడింగ్ ఏంటి అంటే పాజిటివ్ ట్రెండ్ మూమెంటం స్టార్ట్ అయిన వెంటనే బై చేసేసి ఆ ట్రెండ్ని క్యాప్చర్ చేయడానికి ఒక 3 డేస్ నుంచి 5 డేస్ వరకు, 1 వీక్ వరకు, ఆల్మోస్ట్ 10 డేస్ వరకు కూడా హోల్డ్ చేస్తూ ఉంటారు. దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో అలాగే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుందండి. 1 వీక్ టు 1 మంత్ వరకు ట్రేడింగ్ చేస్తే షార్ట్ టర్మ్ ట్రేడింగ్. మీడియం టర్మ్ ట్రేడింగ్ అనేది 1 మంత్ టు 6 మంత్స్ వరకు. అంతకు పైగా మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అంటారండి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు డబ్బులు సంపాదించింది ఎవరు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించగలిగారు. ఈ షార్ట్ టర్మ్ ఇంట్రాడేల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ అండి. సంపాదించినా కూడా వాళ్ళ డైలీ వేజెస్కే తప్ప దాని నుంచి వెల్త్ క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ అన్నమాట. సో ఈ ఇంట్రాడేని గ్యాంబ్లింగ్గా ఆడే వాళ్ళు చాలామంది ఉంటారండి. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఈ రోజుకి ఈ రోజు కోటీశ్వరులం అయిపోతాము అని చెప్పేసి ఎక్కువగా డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఆ రోజే ఆ ఉన్న డబ్బులన్నీ కోల్పోయి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో ట్రేడింగ్ అనే దాన్ని మీరు చేయాలి అనుకుంటే దానికంటే ముందు ట్రేడింగ్కి సంబంధించిన కోర్సులు చేయండి, లేదంటే దానికి సంబంధించిన స్ట్రాటజీస్, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్లోకి అడుగు పెట్టండి. సో ట్రేడింగ్ లైక్ ఇట్స్ నాట్ లైక్ గ్యాంబ్లింగ్. ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకోవచ్చు. డైలీ మన మినిమం 1000 to 2000 వరకు డైలీ ఎర్న్ చేయాలనుకుంటే కూడా ఎర్నింగ్ చేయవచ్చు ట్రేడింగ్ నుంచి. కాకపోతే దానికంటే ముందు మీరు పర్ఫెక్ట్గా మీ స్ట్రాటజీని చెక్ చేయండి. దానికంటే ముందు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి సంబంధించిన పూర్తి వివరాలని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వండి. డోంట్ పుట్ యువర్ మనీ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్. మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకపోతే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయవద్దు. ఇంట్రాడే ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంట్రాడే అనేది తెలియని వారికి కాదు, మంచి మంచి తెలిసిన వారు కూడా చాలా డబ్బులు దీంట్లో కోల్పోతూ ఉంటారు. వాళ్ళ మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 90% అమౌంట్ని పెట్టి 10% అమౌంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో నష్టపోయినా కూడా వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవు అన్నమాట. సో మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఏంటి అంటే ఉన్న మనీ మొత్తాన్ని ఇంట్రాడేలో పెట్టేసి మొత్తం కోల్పోయి వితిన్ 1 వీక్ 10 డేస్లోనే మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత మిగతా మన ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూ ఉంటాం మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్, మార్కెట్ అనేది ఒక జూదం, దాంట్లో సంపాదించిన వాడు ఎవడూ లేడు, అందరూ నష్టపోయిన వారనే చెప్తా ఉంటాం అన్నమాట. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు మోస్ట్ రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్ గారైనా, ఇండియాలో రాకేష్ జున్జన్వాలా అయినా, రమేష్ దమానియా గారైనా, ఇట్లాంటి వారు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించిన వారు. కాకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రమే వెల్త్ క్రియేట్ చేశారు. వాళ్ళు షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా డబ్బులు సంపాదించే రూట్లను వెతుక్కోలేదు. సో ఇంట్రాడే అనేది దానికి ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అన్నమాట.
కాకపోతే ట్రేడింగ్ ని మీరు ప్రొఫెషన్ గా ఎంచుకుంటాము అని అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ లోకి అడుగు పెట్టండి. ఆల్వేస్ బ్యాక్ టెస్ట్ యువర్ స్ట్రాటజీ. మీరు ఏదైనా స్ట్రాటజీని నేర్చుకున్నారు అని అంటే దాన్ని ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విత్ పేషెన్స్ కెన్ క్రియేట్ వెల్త్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ అనేవి కేవలం టెంపరీ స్మాల్ అమౌంట్స్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతాయి. కాకపోతే వెల్త్ క్రియేట్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది ఓపికతో చేయాల్సిందే. మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అని అంటే ఒకటే థంబ్ రూల్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విత్ పేషెన్స్. సో ఇదండి, ట్రేడింగ్ ని ఎప్పుడు గ్యాంబ్లింగ్ గా ఉపయోగించొద్దు. ఇంట్రాడే ట్రేడింగ్స్ కి దూరంగా ఉండండి. మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించిన స్ట్రాటజీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని థరోలీ నేర్చుకున్న తర్వాతే దాంట్లో ఎంట్రీ అవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ద సెకండ్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ విత్ బారోయింగ్స్. చాలా మంది మన దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పులు చేసి ట్రేడింగ్ చేస్తుంటారండి. అసలు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పే, ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మార్కెట్లో లాసెస్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ కాంప్లికేటెడ్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరు ఇతరుల మనీని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మార్కెట్ని ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. లాస్ అనేది ఏ బిజినెస్ లోనైనా ఉంటుంది, అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా లాస్ అనేది ఉంటుంది. అందుకే మీ ఓన్ మనీని మీరు ఎంతవరకు అయితే బేర్ చేయగలుగుతారో ఆ మనీని మాత్రమే స్టాక్ మార్కెట్ లో పెట్టండి. ఇతరుల దగ్గర అప్పులు చేసి మాత్రం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు, ట్రేడింగ్ అయితే అస్సలే చేయొద్దు. సో స్టార్ట్ విత్ స్మాల్ మనీ విచ్ ఈస్ యువర్ ఓన్ మనీ. సొంత డబ్బుతో మాత్రమే స్టార్ట్ చేయండి. ఈట్ వాట్ యు కెన్ డైజెస్ట్ అండ్ మీకు ఎంత అరగగలిగితే అంతే తినాలి అనేది ఇంగ్లీష్ లో ఒక సామెత అండి. సో అలాగే సో మన సొంత డబ్బు ఎంత ఉంటే అంతలోనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. కానీ మన దగ్గర లేని డబ్బుని అప్పు చేసి మనం ట్రేడింగ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సో అప్పులకి దూరంగా ఉండండి స్టాక్ మార్కెట్ లో ఎస్పెషల్. థర్డ్ రూల్ వచ్చేసి బిలీవింగ్ ఆన్ స్టాక్ టిప్స్. చాలా మంది వాళ్ళ ఫోన్స్ కి మెసేజ్ వస్తుంటాయండి, ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, 1 మంత్ లో డబుల్ అయిపోతుంది, 100% రిటర్న్స్ ఇస్తుంది, 3 మంత్స్ లో డబుల్ అయిపోతుంది అని. మీరు అసలు వాటిని డోంట్ ఎవర్ ఎవర్ బిలీవ్ అనిపించండి. సో ఎవరైనా మీకు కాల్ చేసి కానీ టిప్స్ ఇస్తే వెంటనే అడగండి. ఒకవేళ 1 మంత్ లో డబుల్ అయ్యే స్టాక్ కనుక ఉంటే నువ్వే ఒక 10 లాక్స్ పెట్టుకో, 20 లాక్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకో. ఆ డబుల్ అయ్యే అమౌంట్ ఏదో నీకే ప్రాఫిట్ అవుతుంది కదా, నాకు చెప్పేసి నువ్వు నన్నెందుకు. ఈ ప్రపంచంలో ఎవరు ఇంకొకరికి ఏదో హెల్ప్ చేద్దాము, ఇంకొకరిని ఏదో అది అన్నోన్ పర్సన్స్ కి చేద్దామనే ఉద్దేశంతో ఉండరండి. దాంట్లో ఖచ్చితంగా ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది, అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఎవరైనా స్టాక్ టిప్స్ ఇస్తున్నారు అని అంటే దాన్ని హైక్ చేసేసి ఆ స్టాక్ లో ఆపరేటర్స్ ప్రాఫిట్స్ పొందడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఖచ్చితంగా గుర్తించండి. ఇట్లాంటి టిప్స్ కి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అవాయిడ్ పెన్నీ స్టాక్స్ అండి. చిన్న చిన్న స్టాక్స్, స్మాల్ అమౌంట్ స్టాక్స్ ని ఖచ్చితంగా దూరం చేయండి. పెద్ద పెద్ద రిచ్ మ్యాన్స్ కి వాళ్ళ స్టాక్స్ మీరు చూసుంటారు, 10 రూపీస్ లో ఇన్వెస్ట్ చేశాడు ఇతను, ఇది ఇప్పుడు వచ్చేసి 100 రూపీస్ అయింది, 10 టైమ్స్ పెరిగింది, నేను కూడా 10 రూపీస్ స్టాక్స్ ని వెతుకుతాను అంటే అది తప్పండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు అమౌంట్ ఎంత ఉంది అనేది మనకు తెలియదు, అప్పుడు కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది మనకు తెలియదు. ఫండమెంటల్ గా టెక్నికల్ గా కంపెనీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు థరోలీ చెక్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేసుంటారు. సో మీరు కూడా ఏ స్టాక్ లో అయినా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని ప్రైస్ మాత్రమే కాదు ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఏ స్టాక్ లోనైనా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే లో వాలిటాలిటీ ఉన్న స్టాక్స్ లో అస్సలే ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే వాలిటాలిటీ ఉండదో, వాలిటాలిటీ అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ క్వాంటిటీ అండి, మినిమం 5 to 10,000 అయినా ఎవరైనా బయ్యర్స్ సెల్లర్స్ ఎవ్రీడే లేరు అని అంటే దాంట్లో మీరు ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి మీకు అసలు ఛాన్సే దొరకదండి. స్టాక్ అనేది డైలీ లోవర్ సర్కిట్ టచ్ అవుతూ పోతా ఉంటుంది. సో మీకు ఆ స్టాక్ నుంచి బయటికి వెళ్ళడానికి మీకు అవకాశం లేకుండా పోతుంది అన్నమాట. సో అందుకని లో వాలిటాలిటీ ఉన్న స్టాక్స్ ని దూరంగా ఉంచండి. ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి.
సో మీరు మీరు స్టాక్ మార్కెట్ లో కనుక డబ్బులు సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి మంచి ప్రాఫిట్ వస్తే చాలు అనుకుని ఇన్వెస్ట్ చేయండి. ఏదో మల్టీ బ్యాగర్స్ అవుతాయని చెప్పేసి పెన్నీ స్టాక్స్ లో, ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చూడండి మీరు, అలాగే సుజ్లాన్ చూడండి, ఇట్లాంటి కంపెనీస్ అన్ని, జేపీ అసోసియేట్స్ చూడండి ఎంత పెద్ద కంపెనీ ఎలా అయింది. సో ఇట్లాంటి కంపెనీస్ కన్నింటికి దూరంగా ఉండండి. ఏ కంపెనీ అయినా సరే తక్కువ ప్రైస్ లో వస్తుంది అని అంటే దానికి దూరంగా ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎప్పుడైతే మీరు మీ లాస్ కెపాసిటీని డిసైడ్ చేసుకుంటారో, ఆ కెపాసిటీని మీరు ఒకవేళ ట్రేడింగ్ చేయాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఒక 10 lakhs మనీని ఇన్వెస్ట్ చేస్తే నా దీంట్లో 15% లాస్ నా కెపాసిటీ అనుకుంటే, సో 15% లాస్ వరకు మీరు దాన్ని బేర్ చేయగలుగుతా అని చెప్పేసి ముందే డిసైడ్ అయితే దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్లో మూవ్ అవ్వచ్చు. అదే కనుక ఎవ్రీడే మీరు డైలీ ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక అట్లీస్ట్ 10,000 మీరు మీ క్యాపిటల్ అనుకోండి, 1500 మీరు డైలీ మార్జిన్ పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ మాత్రం లాస్ అవ్వద్దండి. ఫిక్స్డ్ అమౌంట్ని మీరు ఒక ఫార్ములాగా పెట్టుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ అమౌంట్ను అసలు లాస్ అవ్వద్దు. సో డోంట్ పుట్ హ్యూజ్ అమౌంట్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద మార్కెట్. మార్కెట్ని అర్థం చేసుకోకుండా మీరు పెద్ద మొత్తంలో పెట్టేసి అండ్ ఎటువంటి మనీ మేనేజ్మెంట్ లేకుండా హ్యూజ్ అమౌంట్స్ని ఒకే రోజులో నష్టపోయే ఛాన్సెస్ ఉంటుందండి. ఇంట్రాడే అనేది చాలా హై ప్రాబబిలిటీ లాస్ ఉంటుంది, హై ప్రాబబిలిటీ ప్రాఫిట్ ఉంటుంది. మీ స్ట్రాటజీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ప్రాఫిట్ ఉండొచ్చు, లేదు అంటే మీరు లాస్ అవ్వచ్చు. కాకపోతే మీరు మనీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. సో స్మాల్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఆర్ బెటర్ దెన్ బిగ్ లాసెస్ అండి. మీకు 80% మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకోండి, అంటే 10లో ఒక 8 ట్రేడ్స్ మీ పాజిటివ్గా ఉంటున్నాయి అనుకోండి, 2 ట్రేడ్స్ నెగిటివ్గా ఉంటున్నాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ మనీ మేనేజ్మెంట్ ఫార్ములాని ఫాలో అయితే కనుక ఆ 2లో మీరు 1000 లాస్ అయినా కూడా ఈ 8లో 8000 వచ్చినాయి అంటే ఓకే. అదే మీరు 800 సంపాదించి 2లో 2000 లాస్ అయ్యారనుకోండి, అది నాట్ యూజ్ఫుల్ అండి. అట్లాంటప్పుడు 8 ట్రేడులు మీరు పాజిటివ్ అయ్యాయి అనేది యూజ్లెస్ కదా. సో అందుకనే ఈ ప్రాఫిట్ మార్జిన్ను డిసైడ్ చేసుకోండి, లాస్ మార్జిన్ను డిసైడ్ చేసుకొని అకార్డింగ్ టు యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ మార్జిన్స్ మీరు ఆ మనీ మేనేజ్మెంట్ ఫార్ములాని బట్టి ట్రేడ్ చేస్తూ ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో వెన్ యూ నెగ్లెక్ట్ మనీ మేనేజ్మెంట్ సూన్ యూ విల్ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్. మీరు ఎప్పుడైతే మనీ మేనేజ్మెంట్ను కనుక నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు మీరు మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళడానికి దగ్గరలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. సో ద ఫిఫ్త్ రూల్ వచ్చేసండి, ట్రేడింగ్ అగెన్స్ట్ ద ట్రెండ్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యింది అంటే ట్రెండ్ పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా అనేది కూడా తెలియకుండా మార్కెట్లో దిగడం అనేది చాలా పెద్ద ఫూలిష్నెస్ అండి. సో మార్కెట్ యొక్క ట్రెండ్ను ఖచ్చితంగా మీరు ఫస్టే డిసైడ్ అవ్వాలి. మార్కెట్ యొక్క ట్రెండ్ పాజిటివ్గా ఉంటే మీరు పాజిటివ్ ట్రేడ్ తీసుకోండి, మార్కెట్ యొక్క ట్రెండ్ నెగటివ్గా ఉంటే నెగటివ్ ట్రేడ్ తీసుకోండి. మార్కెట్ ట్రెండ్కు మాత్రం మీరు అగైనిస్ట్ వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా లాస్ అవుతారండి. సో డోంట్ గో అగైనిస్ట్ మార్కెట్ ట్రెండ్, డిసైడ్ ద ట్రెండ్ బిఫోర్ ట్రేడింగ్. మీరు ట్రేడింగ్కి వెళ్ళడానికంటే ముందే మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో డిసైడ్ అవ్వండి. అలాగే స్ట్రిక్ట్లీ ఫాలో ద ట్రెండ్. మీరు పాజిటివ్ ట్రెండ్ ఉంటే పాజిటివ్ ట్రేడ్ తీసుకోండి, నెగిటివ్ ట్రెండ్ ఉంటే నెగిటివ్ ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ మార్కెట్లో కనుక వాలిటాలిటీ ఉంది, మార్కెట్ కనుక సైడ్ వేస్లో ఉంది అంటే మీరు ట్రేడ్ చేయొద్దండి. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఎ ట్రేడ్, డోంట్ వరీ అండి. ట్రేడ్ చేయకపోతే తప్పేం లేదు. అవాయిడ్ ట్రేడింగ్ వెన్ ద మార్కెట్ ఈజ్ ఇన్ సైడ్ వేస్. మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ లో ఉంది అనుకుంటే, అంటే 0.25% అప్పర్ కానీ 0.25% లోవర్ కానీ లేకుండా 0.05% లో మార్కెట్ అదే రేంజ్ లో ఉంటుంది అని అనుకుంటే దాన్ని సైడ్ వేస్ గా డిసైడ్ చేసుకోవచ్చు అండి. సో అట్లాంటి సందర్భాల్లో మార్కెట్ లో ట్రేడింగ్ కి దూరంగా ఉండండి. సో ఆల్వేస్ చెక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు ఎప్పుడైనా మార్కెట్ లోకి ఎంట్రీ అయ్యే ముందు మార్కెట్ యొక్క, మీరు ఏ స్టాక్ లో అయితే ట్రేడ్ చేస్తా అనుకుంటున్నారో ఆ స్టాక్ యొక్క ప్రైస్, సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాతే మార్కెట్లో ట్రేడ్ చేయండి. 6వ రూల్ వచ్చేసి లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండి. అంటే మార్కెట్లో మిస్టేక్స్ అనేది కామన్. మీరు మార్కెట్లోకి ఎంట్రీ అవ్వడానికంటే ముందే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ లాస్ అండి. లాస్ అనేది జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా
ప్రిపేర్ అయి ఉండాలి. లేదు నేను మార్కెట్లోకి వచ్చాను నాకు ఖచ్చితంగా ప్రాఫిట్సే కావాలి అంటే అసాధ్యం అండి. మార్కెట్లో లాస్ కాకుండా ప్రాఫిట్స్ పొందిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ వాళ్ళు లాస్ అయ్యారు, వాళ్ళు లాస్ అయిన విధానంలో చేసిన మిస్టేక్స్ను గుర్తించి ఆ మిస్టేక్స్ని సవరించుకోవడం వల్లే మళ్ళీ ప్రాఫిట్స్ పొందారు తప్ప మిస్టేక్స్ చేయకుండా ఎవరు ప్రాఫిట్స్ పొందలేదు. మిస్టేక్స్ ఆర్ కామన్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో మిస్టేక్స్ చేయడం అనేది న్యాచురల్ థింగ్, అందులో తప్పేం లేదు. ఇఫ్ యూ లూసింగ్ కంటిన్యూస్లీ దెన్ అవాయిడ్ ఇట్ అండ్ డూ సమ్ అదర్ జాబ్. అంటే మార్కెట్లో మీరు అన్ని రకాల స్ట్రాటజీస్ని చెక్ చేసుకున్నప్పటికీ కంటిన్యూస్గా లాస్ అవుతున్నారు అంటే మీరు మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఆపడం ఉత్తమం అండి. తప్పేం లేదు, మార్కెట్ అనేది మీకు సరిరాదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి మీరు ఇంకేదైనా జాబ్ చేసుకోవడం గుడ్ అన్నమాట. సో ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్, లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఒకవేళ కొంతమంది హ్యూజ్ అమౌంట్ లాస్ అయిన తర్వాత వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్ అవుతారు, మెంటల్గా వాళ్ళ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనీ హ్యూజ్ అమౌంట్స్ లాస్ అయిన వారు ఉన్నారు స్టాక్ మార్కెట్స్లో. కాబట్టి మార్కెట్లో లాస్ అనే దాన్ని ఫస్ట్ ప్రిపేర్ అయ్యండి. ఒకవేళ అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నష్టపోతే కనుక దాన్ని మర్చిపోయి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. మీరు స్టాక్ మార్కెటే కాదు ఇంకే బిజినెస్ చేసినా కూడా దాంట్లో కూడా ఇటువంటి రిస్క్ ఉంటుంది అనేది గుర్తించి దాన్ని మర్చిపోయి ముందుకు నడవడం నేర్చుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడే ఆగిపోయి డిప్రెషన్కి లోనయ్యి ఏదైనా తప్పుడు స్టెప్లు తీసుకుంటే ఇంకా ఫర్దర్గా బాధపడాల్సి ఉంటుంది. సో అందుకని ఇట్లాంటివి లైఫ్లో కామన్ అని చెప్పేసి సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి మోటివేట్ అయ్యి ముందుకు సాగడం అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక్కసారి మిస్టేక్ చేస్తే మిస్టేక్ అండి, బట్ డోంట్ రిపీట్ అగైన్. ఆ మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఆ మిస్టేక్ నుంచి నేర్చుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి, కానీ అదే మిస్టేక్ని మళ్ళీ కంటిన్యూ చేయకూడదు అన్నమాట. ద సెవెంత్ వన్ వచ్చేసి ఎమోషనల్ బాండ్ విత్ స్టాక్స్ అండి. డోంట్ మ్యారీ విత్ ఎనీ స్టాక్. కొంతమంది ఎలా అంటే ఒకటే స్టాక్ని ఎప్పుడు ఇంట్రాడే చేస్తూ ఉంటారు, లేదంటే ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక స్టాక్లో ఒక 50% 60% ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అలాగే వెయిట్ చేస్తూ ఉంటే అది వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 20-30% పెరుగుతుంది అనమాట. సో ఆ స్టాక్ పైన వాళ్ళకి మమకారం ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం 50% ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 100% పెరిగిన స్టాక్లో తిరిగి ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్టాక్ అనేది తిరిగి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అయ్యో అని చెప్పేసి బాధపడి లాస్లో బయటకు రావడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఏ ఒక్క స్టాక్లో కానీ అతిగా మమకారం పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్లో మీరు ప్రాఫిట్ పొందారా, వన్స్ యూ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ప్రాఫిటేబుల్. అంటే ఒక స్టాక్లో ఒక్కసారి ప్రాఫిట్ పొందినామని చెప్పేసి కంటిన్యూస్గా ప్రతిసారి అందులో ప్రాఫిట్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా వెన్ యూ బుక్ ప్రాఫిట్స్ ఫర్గెట్ అబౌట్ ద స్టాక్. మీరు ఏ స్టాక్లో అయినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అంటే ఆ స్టాక్ని మర్చిపోండి. మళ్ళీ మీరు ఆ ట్రెండ్కి సంబంధించి మళ్ళీ అది డౌన్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మీ స్ట్రాటజీకి అకార్డింగ్ అది మూవ్ అయితే అప్పుడు మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఎప్పుడు అదే స్టాక్లో ట్రేడ్ చేస్తా అనేది కరెక్ట్ కాదు. ట్రస్టింగ్ ఇన్ వన్ స్టాక్ కెన్ హర్ట్ యూ అండి. అంటే ఏదైనా సరే ఒక్క స్టాక్నే మీరు అతిగా ట్రస్ట్ చేస్తే అది మిమ్మల్ని ఖచ్చితంగా హర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ అకార్డింగ్ టు కరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఏ స్టాక్ అయితే ఈ టైంలో మూవ్మెంట్ ఉంటుందో ఆ స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎయిత్ వన్ వచ్చేసి డోంట్ నో వెన్ టు ఎగ్జిట్. చాలామందికి ప్రాఫిట్స్ బుక్ చేయడం తెలియదండి. ఎలా అంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 50 రూపీస్ స్టాక్ని 55 రూపీస్ అప్పర్ మూమెంటం వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. ఆ స్టాక్ వచ్చేసి 100 రూపీస్ మూవ్ అవుతుందండి. 100 రూపీస్ మూవ్ అయిన తర్వాత ఇంకా 100ది కూడా 150 వరకు వెళ్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. తిరిగి అదేంటి అంటే 75, 65, 55, 45, 30 వరకు వెళ్తుంది. వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. అది స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు లాసెస్లో బుక్ చేసుకొని ఇచ్చా ఈ స్టాక్ అనేది చాలా లాస్ చేస్తుంది అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ అది 30 నుంచి 40, 45 నుంచి అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి 150 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అనేదే కాదు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా చాలా ముఖ్యం. ప్రాఫిట్ బుక్ చేయడం అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్.
ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రాఫిట్స్ కెన్ మేక్ యూ లాస్ అండి. సో మీరు చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది ఖచ్చితంగా మళ్ళీ ఎక్కువ లాసెస్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎక్కువగా ప్రాఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే ఎప్పుడు అప్ ట్రెండ్ ఉంది ఎప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో కనుక ఎప్పుడైతే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పుడు బై చేసేసి డౌన్ ట్రెండ్ లో స్టార్ట్ అయిన వెంటనే సేల్ చేసుకుంటే, సో వెన్ యూ మేక్ ప్రాఫిట్ టేక్ ఇట్ హోమ్ అండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఏ ప్రాఫిట్ అయినా సరే ఎప్పుడైతే మీరు దాన్ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని నుంచి ఏదైనా ఐటెం పర్చేస్ చేయడం కానీ దాన్ని ఇంకా మీ లైఫ్ లో ఏ రకంగానైనా యూజ్ చేయడం కానీ చేసినప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాఫిట్ ని యూటిలైజ్ చేసినందుకు, లేదు మీరు అదే ప్రాఫిట్స్ ని తిరిగి మీరు మళ్ళీ స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేసి ఇంకా మనీ టు మనీ జనరేట్ చేస్తాను అనుకుంటే మీరు ఫైనల్ గా చాలా లాసెస్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకని ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోండి, మీ క్యాపిటల్ అమౌంట్ తోటి ఇంకా ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడానికి చూడండి. కానీ ప్రాఫిట్స్ వచ్చిన అమౌంట్ ని తీయకుండా అలాగే తిరిగి ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ గా మీకు ఎక్కువ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో 9th వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. 9th వన్ ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్ అండి. ఈ రివెంజ్ ట్రేడింగ్ వల్ల 95% పీపుల్ వచ్చేసి ఈ యొక్క రివెంజ్ ట్రేడింగ్ వల్లనే మార్కెట్ నుంచి దూరం అయిపోయారండి. సో లాస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రేడింగ్. ఎప్పుడైనా సరే ఏ బిజినెస్ లో అయినా సరే లాసెస్ అనేది ఉంటుంది, అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా ఉంటుంది. సో దీంట్లో లాస్ అయిన వెంటనే మీరు ఆ రోజుకి సిస్టమ్ క్లోజ్ చేసేయండి, మళ్ళీ తిరిగి ట్రేడింగ్ చేయొద్దు. మాక్సిమం 1 డేకి మీరు 2 ట్రేడ్స్ అని పెట్టుకోండి. ఫస్ట్ ట్రేడ్ మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా ఇంకో ట్రేడ్ చేయాలనుకుంటే అంటే మీ టార్గెట్ రీచ్ కాకపోతే ఇంకో ట్రేడ్ చేయొచ్చండి. ఒకవేళ ఆ ట్రేడ్ లో మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా క్లోజ్ చేసేయండి సిస్టమ్. మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, 2 సార్లు మంచి ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి తిరిగి ఓవర్ ట్రేడ్ చేసేసి ఇంకా హయ్యర్ ప్రాఫిట్స్ పొందుతా అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. అలాగే ఈ 2 ట్రేడ్ లో లాస్ అయితే ఈ లాస్ ని ఈ రోజే రికవర్ చేస్తా అని చెప్పేసి మీరు రివెంజ్ ట్రేడింగ్ చేయడం కూడా తప్పు. సో డోంట్ ఓవర్ ట్రేడ్. మీరు 2 ట్రేడ్స్ కంటే ఎక్కువగా ట్రేడ్ చేయొద్దు. వెన్ యూ మేక్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టాప్ ట్రేడింగ్. మీరు ఆ 2 ట్రేడ్లలో ప్రాఫిట్ పొందినా లాస్ పొందినా కూడా ఆ రోజుకి ట్రేడింగ్ అనేది క్లోజ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు బ్రోకరేజ్ సంస్థను బ్రతికిస్తున్నారే తప్ప మీకు సంబంధించి ప్రాఫిట్స్ అవుతున్నాయనేది కాదు. సో ఇఫ్ యూ ట్రై టు రికవర్ యువర్ లాస్ ఆన్ సేమ్ డే విల్ ష్యూర్లీ గివ్ యూ చైన్ ఆఫ్ లాసెస్. ఇది హ్యూమన్ సైకాలజీ అండి. ఎప్పుడైతే మనం లాస్ అయ్యామో మన మైండ్ అనేది ఓవర్ రియాక్ట్ అవుతా ఉంటుంది. అయ్యో లాస్ లో ఉన్నాను లాస్ లో ఉన్నాను అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ లో మళ్ళీ ట్రేడ్ చేస్తే అదే లాస్ ఇంకా అడిషనల్ లాస్, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రేడ్ అక్యుములేట్ అయ్యి ఇంకా హయ్యర్ లాస్ థర్డ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లా ఈ లాస్ అనేది చైన్ ఆఫ్ లాసెస్ గా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. సో ఎప్పుడైనా సరే 1 or 2, 1 ఈస్ బెస్ట్, 2 ఈస్ ఓకే. 1 ట్రేడ్ ఈస్ బెస్ట్, 2nd ట్రేడ్ ఈజ్ ఓకే. అంతకంటే ఎక్కువ ట్రేడ్ అనేది చేయొద్దు. సో ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే ఈ రోజుకి ఇదే మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు. ఈ రోజు లాస్ అయినామా రేపు రికవరీ చేసుకుందాం. ఈ రోజు జరిగిన మిస్టేక్ ఏంటి అనేది పోస్ట్ మార్కెట్ అవర్స్ లో, ప్రెసెంట్ మార్కెట్ అవర్స్ లో కాదు. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు నేను చేసిన మిస్టేక్ అనేది ఏంటి అనేది బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత తిరిగి రేపు ఫ్రెష్ మళ్ళీ మన ఫ్రెష్ మైండ్ తో ఫ్రెష్ స్ట్రాటజీతో నెక్స్ట్ డే కనుక ఎంట్రీ అయితే మార్కెట్ లో ప్రాఫిట్ పొందొచ్చు. కానీ మైండ్ ఎప్పుడైతే ఓవర్ రియాక్ట్ మోడ్ లో ఉంటుందో, లాస్ అయిన ఇంపాక్ట్ లో ఉంటుందో, అప్పుడు కనుక మీరు ట్రేడ్ చేస్తే ఇంకా హయ్యర్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మీరు ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేయడం ఉత్తమం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రివెంజ్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా అస్సలే చేయకూడదు. స్టాక్ మార్కెట్ లో రివెంజ్ ట్రేడింగ్ అనే దాన్ని ఖచ్చితంగా ఆపేయాలి. 95% పీపుల్ లీవ్ ద మార్కెట్ విత్ లాసెస్ బికాస్ ఆఫ్ రివెంజ్ ట్రేడింగ్. ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ ని జూదం అని చెప్పేసి బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ మీరు అడిగి చూడండి, వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ ట్రేడింగ్ చేసి ఒకటే రోజులో హయ్యర్ అమౌంట్స్ లాస్ అయిన వారే ఉంటారు. డే బై డే నిన్నటి లాసెస్ ని ఈ రోజు రికవర్ చేస్తా అని చెప్పేసి 50,000 లాస్ అయిన తర్వాత ఆ 50,000 రికవర్ చేయడానికి ఇంకొక 1 లాక్ అమౌంట్ తీసుకొచ్చి ఆ 1 లాక్ లాస్ అయిన తర్వాత ఇంకొక 1 లాక్ తీసుకొచ్చి అట్లా లాసెస్ మీద లాసెస్ చేస్తూ రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ పోయిన వాళ్ళే తప్ప ఒక స్ట్రాటజీ తోటి ఒక ఫార్ములా తోటి ట్రేడింగ్ చేసిన వాళ్ళు మార్కెట్ నుంచి అంత తొందరగా బయటకు వెళ్ళారండి. సో రివెంజ్ ట్రేడింగ్ అనేది చాలా
అవాయిడ్ చేయగలిగిన విషయం అంట. ఓకే, 10th వచ్చేసి ద ఇంపార్టెంట్ అండి, యూజ్ లైఫ్ లైన్. యూజ్ లైఫ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ లైన్ అంటే ఇక్కడ స్టాప్ లాస్ అండి. స్టాప్ లాస్ ని ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో మనం మార్కెట్లో ఉండడానికి అనర్హులం. స్టాప్ లాస్ మనం పెట్టుకోలేదు అనంటే మనం మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అనర్హులం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వెన్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ వి బుక్ ఎర్లీ, వెన్ వీఆర్ ఇన్ లాసెస్ వి వెయిట్ ఫర్ మోర్. ఇది మీరు ఖచ్చితంగా మీకు అనుభవం అయి ఉంటుంది. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేసినట్టయితే మనం ప్రాఫిట్స్లో ఉంటే కనుక ఒక 10,000 క్యాపిటల్ మనీ తోటి ట్రేడింగ్ చేసినట్టయితే 1,000 ప్రాఫిట్ రాగానే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతామండి. ఎందుకంటే ఆ ప్రాఫిట్ కనుక లాస్లోకి కన్వర్ట్ అవుతుందేమో అన్న భయంతో. అదే 10,000 క్యాపిటల్తో ట్రేడింగ్ చేసినప్పుడు 1,000 లాస్ అయ్యి మన క్యాపిటల్ 9,000కి వచ్చినా కూడా అయ్యో ఇంకాసేపు వెయిట్ చేస్తే ఇది రికవర్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కాసేపు వెయిట్ చేస్తాం. ఆ 1,000 అనేది 1,500కి, తర్వాత 2,000కి, తర్వాత 2,500 వరకు కూడా లాసెస్లోకి వెళ్తూ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా సరే లాసెస్లో ఉన్నప్పుడు వెయిట్ చేయడం కాకుండా ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు వెయిట్ చేయడం నేర్చుకోండి, లాసెస్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోండి. ఇది స్టాప్ లాస్ యొక్క థంబ్ రూల్ అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ట్రేడ్లో లాస్ అయ్యారు అంటే మీ మనీ మేనేజ్మెంట్ ప్రకారం 10% ఆర్ 15% ఎంత పర్సంటేజ్కి మీరు లాస్ కెపాసిటీ మీకు ఉందో ఆ పర్సంటేజ్ని రీచ్ అయిన వెంటనే, మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన వెంటనే ట్రేడ్ క్లోజ్ చేసేయండి. సో వెన్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ వి బుక్ ఎర్లీ, వెన్ వీఆర్ ఇన్ లాసెస్ వి వెయిట్ ఫర్ మోర్. ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ వార్ వితౌట్ షీల్డ్ అండి. మీరు కత్తియుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మీకు షీల్డ్ ఎంత ముఖ్యమో ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది అంత ముఖ్యమండి. సో స్టాప్ లాస్ ఈజ్ ద ఓన్లీ లైఫ్ లైన్ విచ్ కెన్ సేవ్ యూ ఇన్ ద స్టాక్ మార్కెట్. మనం స్టాక్ మార్కెట్ లో లాంగ్ టైమ్ కి ఉండాలి అని అనుకుంటే మనల్ని కాపాడగలిగే ఒకే ఒక లైఫ్ లైన్ వచ్చేసి స్టాప్ లాస్ అండి. మీరు స్టాప్ లాస్ ని కనుక మీరు చేంజ్ చేస్తూ వెళ్తా ఉంటే మీ పాకెట్ అనేది ఖచ్చితంగా ఎంప్టీ అయిపోతుందండి. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మనం మళ్ళీ మనం చెప్పుకున్న 10 విషయాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. 10 మిస్టేక్స్ షుడ్ నో ఇన్ స్టాక్ మార్కెట్. సో ట్రేడింగ్ ఈజ్ నాట్ గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ లాగా మీరు ట్రేడింగ్ చేయొద్దండి. ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్, ప్రొఫెషనల్ గానే చేయాలి. దాని గురించిన పూర్తి వివరాలు నేర్చుకున్న తర్వాతే ట్రేడింగ్ లోకి అడుగు పెట్టండి. ట్రేడింగ్ విత్ బారోయింగ్స్, ఎప్పుడైనా సరే అప్పు చేసి మాత్రం ట్రేడింగ్ చేయొద్దండి. ట్రేడింగ్ లో లాస్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఇన్వెస్ట్ కూడా చేయొద్దు అప్పు చేసి, కాకపోతే ట్రేడింగ్ అయితే అస్సలే చేయొద్దు అనమాట. సో ద థర్డ్ వన్ వచ్చేసి స్టాక్ టిప్స్ ని బిలీవ్ చేయొద్దండి. బిలీవింగ్ ఇన్ స్టాక్ టిప్స్ అనేది చాలా తప్పు. స్టాక్ టిప్స్ కి దూరంగా ఉండండి. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఖచ్చితంగా మీరు మనీ మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితేనే మీ మనీని మీరు కాపాడుకోగలుగుతారు, మీ క్యాపిటల్ ని మీరు కాపాడుకోగలుగుతారు. ట్రేడింగ్ అగెన్స్ట్ ద ట్రెండ్ అనేది చాలా తప్పండి. ట్రెండ్ కు ప్యారలల్ గా మీరు ట్రేడ్ చేయండి. ట్రెండ్ పాజిటివ్ ఉంటే మీరు పాజిటివ్ గా, ట్రెండ్ నెగటివ్ ఉంటే సెల్ సైడ్, ట్రెండ్ పాజిటివ్ ఉంటే బై సైడ్ నుండి ట్రేడ్ చేయండి. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండి. మీరు ఏ మిస్టేక్ అయినా సరే తిరిగి రిపీట్ చేయొద్దు. ఒకసారి మిస్టేక్ చేసిన తర్వాత దాని నుంచి మీరు నేర్చుకోండి. ఆ నేర్చుకున్న మిస్టేక్ తర్వాత మళ్ళీ అట్లాంటి మిస్టేక్ ని రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ లాసెస్ అయినా సరే మీరు స్టాక్ మార్కెట్ లో కంటిన్యూస్ లాస్ అవుతున్నాయి అంటే స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, లేదు అని అంటే ఇంకేదైనా ఫర్దర్ గా జాబ్ చూసుకున్నా బెటరే. కానీ అలాగే మనం అయిన లాస్ని రికవరీ చేసుకుంటా దీంట్లోనే అని చెప్పేసి రివెంజ్ ట్రేడింగ్ చేస్తే ఇంకా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎమోషనల్ బాండ్ విత్ స్టాక్స్ అనేది కరెక్ట్ కాదండి. ఏ స్టాక్ అయినా సరే దాని వాల్యూకి సంబంధించిన ప్రైస్ వచ్చినప్పుడు బై చేయడం, మీ టార్గెట్ రీచ్ అయిన వెంటనే సెల్ చేయడం అనేది అంతవరకే మీరు స్టాక్తో రిలేషన్. అంతేకాని ఈ స్టాక్లోనే ప్రాఫిట్ అయ్యింది అని చెప్పేసి ఫర్దర్గా కూడా అదే స్టాక్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా అంటే అది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. డోంట్ నో వెన్ టు ఎగ్జిట్ అనేది చాలా మందికి తెలియదు అండి. ఎంట్రీ లెవెల్స్ తెలుసు, అందరు చెప్తా ఉంటారు ఇక్కడ ఎంట్రీ, ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. కానీ ఎగ్జిట్ లెవెల్ ఎప్పుడు అనేది తెలియదు అండి. ఎగ్జిట్ లెవెల్ ఎప్పుడు అంటే, ఒకటి మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సంటేజ్ మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి, రెండవది మీకు మనీ అవసరం ఉండి ఖచ్చితంగా తీయాలి అనుకున్నప్పుడు ఎగ్జిట్ కావాలి, మూడవది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు తెలిసినట్టయితే దాంట్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన వెంటనే ఎగ్జిట్ అవ్వాలండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జిట్ కావడానికి థంబ్ రూల్స్ అన్నమాట. రివెంజ్ ట్రేడింగ్ అనేది చాలా హార్మ్ఫుల్ అండి.
95% పీపుల్ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళేది ఈ రివెంజ్ ట్రేడింగ్ వల్లే. ఎప్పుడైతే లాసెస్ అయ్యాయో ఆ లాసెస్ ని ఆ రోజుకి ఆ రోజు క్లోజ్ చేయండి, అదే లాసెస్ ని రికవర్ చేసుకుంటా అని చెప్పేసి మీరు అదే కంప్యూటర్ ముందు కూర్చుంటే అది పర్తల్ గా చైన్ ఆఫ్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అదాన్ని కంటిన్యూ చేయొద్దు. 1 or 2 ట్రేడ్స్ ఆర్ బెటర్ ఫర్ 1 డే. ఒక రోజుకి 1 or 2 ట్రేడ్స్ చేయడం అనేది ఉత్తమం. సో ద లాస్ట్ వన్ వచ్చేసి స్టాప్ లాస్ అండి. మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ ని ఒక లైఫ్ లైన్ లాగా యూజ్ చేయాలి. మీరు ఫిక్స్ చేసుకున్న స్టాప్ లాస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో అప్పటికే ఆ ట్రేడ్ ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని ఆ స్టాప్ లాస్ ని మీరు చేంజ్ చేస్తూ పోతా ఉంటే మీ క్యాపిటల్ మనీ అనేది కరిగిపోతా ఉంటుంది. సో వారెన్ బఫెట్ గారు చెప్పిన రూల్ నెంబర్ 1 చూస్తే నెవర్ లాస్ మనీ అండి. మనీ మీ హార్డ్ ఎర్న్ మనీని లాస్ అవ్వద్దు. నెంబర్ 2 రూల్ వచ్చేసి నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. ఇది వారెన్ బఫెట్ గారు చెప్పారండి మనకి. సో ఆయన చెప్పిన రూల్స్ ని ఎప్పుడు గుర్తుంచుకొని స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించవచ్చు అండి. అంతేగాని స్టాక్ మార్కెట్ ను ఒక గ్యాంబ్లింగ్ అనుకుని దాంట్లో ట్రేడింగ్ చేసి ఒకటే రోజులో మేము లక్షాధికారులం అవుతాము అనుకుని కలలు కనడం అనేది కరెక్ట్ కాదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మీరు ఇలాగే ఇలాంటి వీడియోలు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. మీకు ఎటువంటి క్వేరీ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వాటి గురించిన పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.